నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సర్వేపల్లిలో ఏర్పాటు చేయనున్న బయోఎనర్జీ ప్లాంట్లకు రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం వర్చువల్గా శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరినారాయణ్, క్రిప్కో మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, విశ్వసముద్రం ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి హేమేంద్ర నాయుడులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. నిరంతర విద్యుత్ సరఫరా, ఇంటర్నెట్ కనెక్షన్లు ఏర్పాటు, సౌండ్ సిస్టమ్, స్క్రీన్ శిలాఫలకం ఏర్పాటు చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, స్థానిక ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని కలెక్టర్కు వివరించారు. అనంతరం ఈ ప్లాంట్లు ధాన్యం ఆధారంగా పనిచేస్తాయని, నూకలు, తడిసిన ధాన్యం, జొన్నలను ముడి పదార్థాలుగా వినియోగిస్తామని, వాటి నుండి బయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుందని తదితర విషయాలను క్రిప్కో మార్కెటింగ్ మేనేజర్ వెంకటేశ్వరరావు, విశ్వసముద్రం ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధి హేమేంద్ర నాయుడు కలెక్టర్కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మలోలా, విద్యుత్ శాఖ ఈఈ సోమశేఖర్ రెడ్డి, ఎంఆర్ఓ, కంపెనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ కంఫర్టబుల్ టైమింగ్స్ ఫర్ స్టూడెంట్స్ 9 AM to 4:45 PM కంప్లీట్ స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ పర్సనల్ కౌన్సిలింగ్ ఫర్ స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ల్యాబ్ లైబ్రరీ అండ్ స్పేషియస్ క్లాస్ రూమ్స్ ఓన్ ప్లే గ్రౌండ్ ఏరియా కంప్యూటర్ అవేర్నెస్ ఫర్ ఆల్ అడ్రస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ మాగుంట లేఅవుట్ నెల్లూరు